నమస్కారం సత్యం న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జెంబి హనుమాన్ ఆలయంలో పార్థివ శివలింగాన్ని ప్రతిష్ఠించి రుద్రాభిషేకం చేసిన ఆలయ కమిటీ అధ్యక్షుడు చౌకలింగం. సోమవారం సందర్భంగా సిద్దులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తులు. ఏకకాలంలో రుణమాఫీ, ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహం. హుజూరాబాద్ కు తరలి వెళ్తున్నారని అనుమానంతో ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు. వెల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన రేడ మహేష్ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరుడైన మహేష్ ను స్వాతంత్ర దివసం సందర్భంగా గుర్తు చేసుకుని ఆయనకు కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. నమస్కారం అండి అందరికీను. నా పేరు రైడ సుహాష్ని. మా హస్బెండ్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాటంగా అతని ప్రాణాలు అర్పించారు, అమర్ వీరుడు అయ్యారు ఈ దేశం కోసం. ఈ దేశం కోసం అమర్ వీరుడు అయ్యారు అనుకొని నాకు చాలా గర్వంగా ఉన్నది, అంతే బాధగా కూడా ఉన్నది. అతను ఈ మన మధ్యన ఇంకా లేరు అనుకొని నాకు చాలా బాధగా కూడా ఉన్నది. అతను ప్రతి స్పోర్ట్స్లో ప్రతి ఎక్స్ట్రా కరికులర్లోనూ చాలా ఎక్సలెంట్గా ఉండరు. అతను డ్యూటీలో కూడా చాలా మంచిగా వర్క్ చేశారు. ఇప్పుడు అతను మన మధ్యన లేనందుకు చాలా బాధగా ఉన్నది, అంతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారనుకొని నాకు చాలా గర్వంగా ఉన్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు భూపతి రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి చేయడం లేదని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ యోజన పథకాన్ని సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించి రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు భూపతి రెడ్డి కిసాన్ మోర్చా నాయకులకు పండ్లరసం తాగించి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు రాజు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల వద్ద రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతోంది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆ యొక్క 2018లో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే రైతాంగానికి ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. దానితో పాటు రైతులందరికీ కూడా ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకు కూడా 3 సంవత్సరాల దగ్గర గడుస్తూ ఉన్నా ఈ రోజుకు జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా 100,000 రూపాయలు రుణమాఫీ చేయలేకపోయాను. అట్లాగే దేశంలో ఎక్కడ కూడా ఇయ్యనటువంటి ఇయ్యని చెయ్యని మేము చేస్తాము చెప్పినటువంటి ముఖ్యమంత్రి వారిలో యూరియా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా ఒక బస్తా ఇయ్యలేకపోయాను. దానితో పాటు ఫసల్ బీమా యోజనని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్లక్ష్యపు ఈ నిరంకుశ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ దాన్ని అమలు చేయకపోవడం వలన రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. మీరిచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మీరు చెప్పిన ప్రకారమే వెంటనే అమలు చేయాలని చెప్పి
భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రైతాంగంతో నీ ఇంటి ముందు దీక్ష చేస్తామని చెప్పి ఈరోజు ఆత్మ సాక్షిగా హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు చాలా తీరా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రైతు దీక్షను ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని ఉద్దేశంతో ఈనాడు దీక్ష నిర్వహిస్తున్నాను. రైతులకు వాస్తవంగా అన్యాయం చేయద్దు, కానీ అతను న్యాయం చేసేది పోయింది, అన్యాయం చేస్తూ ఉన్నాడు. అసలు రైతులను అతను పూర్తిగా విస్మరించిండు. కాబట్టి అతని యొక్క పరిపాలన ఏదైతే తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో అధిక దళితమైన రాష్ట్రం ఉండే, ఈనాడు దళిత రాష్ట్రం పోయి పేద రాష్ట్రం అయిపోయింది. బాకీలు 400,00,000 కోట్ల రూపాయల బాకీలు, ఆనాడు మనం లాభంతో ఉండే రాష్ట్రం, కానీ ఈనాడు పూర్తిగా నష్టాల్లో కూర్చుకుపోయింది. మరి అవినీతి కూర్చుపోయిన ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని తక్షణమే మరి బర్తరఫ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. బాలకొండ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో ఎరువులకు సంబంధించిన వాటిపై తనిఖీలు చేపట్టామని ఏడీఏ మల్లయ్య తెలిపారు. ఈరోజు మనము బాల్కొండ ప్రాథమిక సహకార సంఘం నందు ఎరువుల సంబంధించిన అవుట్లెట్ని గోడని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఇక్కడ యూరియా రైతులకు సరిపడ ఉండాలని అనేది ఇక్కడ ఉన్న గ్రౌండ్ బ్యాలెన్స్ మరియు ఈ పాస్ బ్యాలెన్స్ వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో రైతులందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు వేలు ముద్ర పెట్టినే యూరియా తీసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మొదటి దఫ డోస్ వేసేటోళ్ళు మొదటి దఫ యూరియానే తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే మాకు మొదటి దఫ రెండో దఫ మూడో దఫ కూడా అన్నీ కూడా ఒకేసారి తీసుకుంటారు. దీనివల్ల కొంచెం ఇబ్బంది ఉంది. ఎవరికి ఎంత అవసరం ఉందో అంత తీసుకోండి. యూరియాకు మాత్రం ఎటువంటి కొరత లేదు. కోటా ప్రకారము మండల వారీగా, సొసైటీ వారిగా, బ్రాంచ్ వారిగా రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. మెండోర మండలం పోచంపాడులో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతే మొత్తం స్టేట్ తెలంగాణ నా పేరు మీ శ్రీధరరావు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పోచంపాడు గ్రామంలో వెంచేసి ఉన్న ఈ పోచంపాడు దేవాలయంలో శ్రావణమాస పూజలు అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి. ఈరోజు రెండో సోమవారం శ్రావణ సోమవారం అన్నపూజ కార్యక్రమం నిర్వహించబడినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శ్రావణమాసంలోనే కాకుండా కార్తీక మాసంలో కూడా అన్నపూజలు జరగబడతాయి. కావున భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకొని శ్రావణవారి కృపకు పాత్ర కలగాలని కోరుచున్నారు. సమేతరి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమ. శ్రీ పోచంపాడు కుశధర్మ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా మహన్యాసపురుకు రుద్రాభిషేకము ఉదయం నుండి జరుగుతుంది.
అన్నపూజలు అభిషేకాలు అర్చనలు జరుగుతాయి। హుజూరాబాద్ లో ముఖ్యమంత్రి కార్యక్రమ దృశ్య ఆర్మూర్ మండలంలోని వివిధ గ్రామాల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు। ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ తాము ఎటువంటి సభను అడ్డుకోవడానికి కనీసం ఆలోచన సైతం చేయలేదని పోలీసులు తమను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని అన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా తమను ఆదుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లుగా తిరిగి ఉద్యోగాలు కల్పించాలని కోరారు। ఈ రోజు మామలని పోలీసులు सीएम प्रोग्रम हुजूराबाद उ दलित बंधु प्रोग्रम उ दाखी फील्ड असिस्टेंट अच्छी धर्ना चेयड़ गड़बड़ा उद्देश्य तो मुदस्त मम्मी अरेस्ट जी अट्ठे प्लाू मेम अट्ठे प्रोग्रम चयू मे व्यतिरेक का गवर्नमेंट को आईना उद्योग दीनम कुटाल कापड़ता सीएम गारु इट कार्यक्रम मनोभावाल दीयदान सीएम गारेपूर मंडल के प्राथमिक आरोग्य केंद्र में प्रति रोज वैक्सीनेशन प्रक्रिया सोमवार सदर्भंग गर्भिणी स्त्री को अम्मी कार्यक्रम भाग वैद्य परीक्ष निर्वहित वैद्याधिकारी अशोक इधर मुख्य बेलपूर प्राथमिक आरोग्य केन्द्र पैदा प्रजाक विनमें मन निजामाबाद टी हब परीक्षा केन्द्रा जी इ भाग में मन की अनीमिया संबंधी सीबीपी अलगे किडनी व्याधि संबंधी रीनल प्रोफाइल कोलेस्ट्रॉल संबंधी लिपिड प्रोफाइल मरी विविध रकल टेस्ट काबी प्रजलू लाब विनियोगे वार उदय आधार कार्ड तो इच्छे वारे प्रॉब्लम्स रजिस्ट्रेशन चुस्म वाल निजामाबाद रिपोर्ट पंपी तेलारी आ रिपोर्ट वीडिये वारी आरोग्या चकूर्च जरूरत अलागे कोविड वैक्सीन या मोदी डोस कार्यक्रम ना प्रजलू वैक्सीन इपड़े मूड रोज चुस्टी इतनेंटी अमने आदर बदर का क्रम पद्धति वी वैक्सीन अलागे मन को प्रति सोमवार गर्भिणी स्त्री संबंधी मन बालिंतल परीक्ष अंदर भाग ఈ రోజు కూడా వచ్చిన వాలంటీర్లందరికీ కూడా గర్భిణీలందరికీ కూడా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ కావడం వల్ల వచ్చే లాభాలని అలాగే మాతా శిశువులకు ఇద్దరికీ కూడా చేకూరే ఆరోగ్యం గురించి కూడా వివరంగా తెలియజేయడం జరిగింది। ఇకపోతే సీజనల్ వ్యాధులు వర్షాలు కొద్ది రోజులు పడినాయి ఇప్పుడు పడకుండా ఉన్న వాతావరణంలో మార్పుల కారణంగా అతిసార అలాగే మలేరియా డెంగ్యూ చికెన్గున్యా లాంటివి ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము మరియు వేడివేడి ఆహార పదార్థాలను ఫ్రెష్ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మనము ఈ అతిసార లాంటి వ్యాధులను అరికట్టడానికి అలాగే దోమలను నివారించడానికి ప్రభుత్వపరంగా మనము లార్వీసైడ్స్ అలాగే వీటిని స్ప్రే చేస్తా ఉన్నాం కాబట్టి మీరు కూడా పరిసరాలను మురికిగా ఉండకుండా శుభ్రతను పాటించాల్సిన అవసరము మేము చెప్పే జాగృతలు పాటిస్తూ మీరు కూడా శుభ్రతను పాటించడం వల్ల ఈ డెంగీ చికెన్ గున్యా మలేరియా లాంటి వ్యాధులను కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని పాటించాలని తెలియజేస్తూ అలాగే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ మరియు మన గ్రూపులు తిరగకుండా ఉండాలనేసి తెలియజేస్తా ఉన్నాను। వీటిని పాటించడం ద్వారా మనం కోవిడ్ కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది। ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టీకాలు
ఇస్తుర్రు కానీ అక్కడ సరైన ఫెసిలిటీ సోషల్ డిస్టెన్స్ లేకుండా ప్రజలందరూ గుమ్మిగూడి తీసుకోవడం వల్ల ఇక్కడ కరోనా పెరిగే అవకాశం ఉంది దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఇక్కడ సిబ్బంది ప్రయత్నం చేయాల మరి అట్లాగే ఈ సెంటర్లు కూడా మండలకు ఒకటే ఇవ్వడం వల్ల చాలా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సెంటర్లు పెంచి కోవిడ్ నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం ఆర్మూర్ పట్టణంలోని జమ్మియర్మన్ ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చౌకలింగం ఆధ్వర్యంలో పార్థివ శివలింగాన్ని రూపొందించి రుద్రాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు లింగం ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శివలింగానికి అర్చన చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని శివునికి అత్యంత ప్రీతి అయిన మాసం శ్రావణ మాసం అని అన్నారు. శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధిస్తే కోరిన కోరికలు సైతం నెరవేరుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జమ్మి హనుమాన్ ఆలయంలో పార్థివ శివలింగాన్ని రూపొందించి ప్రత్యేక రుద్రాభిషేకం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ శ్రావణ మాసము ఆ స్వామి వారికి విశిష్టమైనము కాబట్టి ఈ మాసము అభిషేకాలు చేసుకోవడము ఎంతో శ్రేష్టము. అందుకే ఈ శ్రావణ మాసము అభిషేకాలకు ప్రతిష్ఠత ఉంది. అందుకే ఈరోజు జంబి హనుమాన్ ప్రాంగణంలో జంబి హనుమాన్ సన్నిధానంలో పార్థివ లింగేశ్వర స్వామికి ఘనంగా అనేక మన జంబి హనుమాన్ చైర్మన్ గారు చౌకిలింగం గారి ఆధ్వర్యంలో భక్తుల అనేక మంది భక్తులు వచ్చి ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్నారు కాబట్టి వారికి ఆ నవనాసిద్ధుల వారు కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ బులో నవనాసిద్ధేశ్వర భగవానికి జై. సర్వే జన సుఖినో భవంతన్నట్టు లోక కళ్యాణం కొరకు స్వామి భోలా శంకర శివ ఈ కరోనా అనేది మరోసారి రాకుండా వచ్చినా కానీ కూడా నువ్వే గరణం మింగినటువంటి శివుడవు నువ్వు. మరి ఇటువంటి కరోనా ఎంత నీకు లెక్క, ఇది మాకు అందరికీ జయం కలిగేటట్టు చూడు, దాన్ని పారదోలేటట్టు చూడు అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మా డైరెక్టర్లు కూడా వీళ్ళందరూ పాల్గొన్నారు, మా అటెండర్, మా సిబ్బంది మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు కూడా ఇక్కడికి వచ్చేసి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరి భక్తులకు మేము ప్రతి ఒక్క వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ఇక్కడ జరుగుతున్నది కార్యక్రమం అని చెప్పేసి K6 NCN వాళ్ళు, ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరికి కూడా అందరి దగ్గరికి చేరేటట్లు చేయడానికి ప్రయత్నించినందుకు వాళ్ళకు కూడా మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓం నమ శివాయ్, జయ హనుమాన్, పార్థివ లింగేశ్వర స్వాముల వారికి జయ్. బాలకొండ మండల కేంద్రంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఏమిట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతన శ్రీనివాసరెడ్డి విచ్చేసి మాట్లాడారు. ఫసల్ బీమా యోజనని రాష్ట్రంలో వెంటనే రైతులకు ఉచితంగా ఎరువుల్ని వెంటనే రైతులకు ఉచిత ఎరువుల్ని వెంటనే భారతీయ జనతా కిసాన్ మోర్చా, భారతీయ జనతా కిసాన్ మోర్చా, భారతీయ జనతా కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల వద్ద సత్యాగ్రహ దీక్షలు చేపట్టడం జరిగింది. ఎందుకోసమంటే 2018లో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మేము రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం మరియు ఉచితంగా ఎరువులు ఇస్తాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వర్యులు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఈరోజు వరకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి రుణమాఫీ ఏకకాలంలో చేయలేకపోయినారు. ఉచిత ఎరువులు ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
రైతాంగానికి ఒక రైతుకు కూడా ఒక బస్తా ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి, దానికి తోడు భారతదేశంలో ఫసల్ బీమా యోజన అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉన్నా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిరంకు పాలనటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేయకపోవడం భారతీయ జనతా కిసాన్ మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక పక్క మీరు దీన్ని అమలు చేస్తూ ఉంటే మొన్ననే జరిగినటువంటి అధిక వర్షాలతో కానీ గతంలో పసుపుకు కానీ అన్ని రకాలుగా ఆ యొక్క బీమా ద్వారా ఆ యొక్క రైతాంగానికి నష్టపరిహారం వచ్చే విధంగా ఉంటే ఉండే, కానీ మీరు ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా మీరిచ్చిన హామీ ప్రకారమే మేము గొంతమ్మ కోరికలు అడుగుతామేమో, మీరిచ్చిన హామీ ప్రకారమే మీరు చెప్పిన ప్రకారమే మీరు వెంటనే ఏకకాలంలో 50,000 రూపాయలు మాఫీ అనే కాదు, ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేయండి, ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పిండ్రు, ఉచితంగా ఎరువులు ఇవ్వండి, ఈ రాష్ట్రంలో యుద్ధ ప్రతిపాదికన ఫసల్ బీమా యోజనని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా నిజామాబాద్ శాఖ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్యనే యూరియా కొరత బాగా ఉంది మా బాల్కొండ ఏరియాలో. ఒక్కొక్క రోజు ఒక సంచి ఒక బ్యాగు యూరియా కావాలంటే 4 గంటలు లైన్లో వేచడాల్సి వస్తుంది. అది ఎందుకంటే మన మినిస్టర్కు అది కళ్ళ కనబడతలేదు. ఏమన్నంటే యూరియా కొరత అంటారు. మొన్న వారం రోజుల క్రితమే హైదరాబాద్కు సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు అడిగినప్పుడు మన అరవింద్ అని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పడం జరిగింది. రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఎక్కడైనా కానీ యూరియా కొరత లేదు, ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వం రైతుల మీద నిర్లక్ష్యంతో సరైన టైంకు యూరియాని తీసుకురావడం లేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు యూరియా సకాలంలో అందించాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా లేని పక్షంలో యూరియా కొరత ఇదే విధంగా కొనసాగితే రైతుల పక్షాన నిలబడి భారతీయ కిసాన్ మోర్చా తరఫున ముందు చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ విధంగా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా కిసాన్ మోర్చా బాల్కొండ శాఖ ఆధ్వర్యంలో ఈ సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది. ఇలా రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అన్నీ తప్పుడు మాటలు చెప్తా పోతూ ఏళ్ళు గడిచినా ఏ రైతుకు కూడా ఇప్పటి వరకు సబ్సిడీ యంత్రాలు డ్రిప్ ఇరిగేషన్ 90% ఏ గవర్నమెంట్ ఉన్నా ఇంతకుముందు ఇచ్చేది ఇప్పుడు మొత్తం ఎత్తివేశారు. దాన్ని మేము భారతీయ కిసాన్ మోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా 100% కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలని రైతులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు యంత్రలక్ష్మి ఇంతకుముందు సబ్సిడీ ఉండే ఇప్పుడు దాన్ని కూడా ఎత్తివేశారు. ఖచ్చితంగా దాన్ని కూడా యంత్ర పరిగణన లక్ష్మీ యంత్రం కంపల్సరీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ఎప్పుడు తప్పుడు మాటలు చెప్తా పోతూ ఉంటే ప్రజలని నమ్మించే మోసపూరిత ఈ సీఎం గారు మరియు ఇంకొక కొత్త వేషం తయారు చేశారు దళిత బాంధవ్ అని. దాన్ని ఒకటి తీవ్రంగా సరే ఇవ్వండి, కానీ అన్ని కాన్సెప్ట్ స్టేట్ అంతా ఖచ్చితంగా అమలు చేయాలి. అది దాని తరఫున కూడా ఒకటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు దళిత బంధు ఒకటే కాకుండా బీసీ ఎస్టీ అందరికి కూడా దళిత బంధు పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడతల మండల కేంద్రంలోని సమైక్య కార్యాలయంలో ఉన్నత అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తీర్మానం ఉంటేనే ప్రతిదీ కూడా మనకు ఆర్థికపరమైన అంశాల్లో బాగుంటుంది. తీర్మానం లేకుండా మంజూరు చేశారు. మరి
బాల్కొండ మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు వ్యాక్సిన్ వేస్తున్నామని వైద్య అధికారి శ్రీకాంత్ తెలిపారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలపై వివరించారు. నమస్కారం. మన బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ది ఫస్ట్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. గత 5 రోజులుగా స్టార్ట్ అయింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 1 or 2 డేస్ వరకు ఫీవర్ ఉంటుంది. దానికి తగ్గట్టు మేము టాబ్లెట్స్ ఇస్తున్నాం, పారాసిటమాల్ టాబ్లెట్స్. అవి డైలీ 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది మనకిప్పుడున్న దారి కోవిడ్ అరికట్టడానికి. ఒకటి సోషల్ డిస్టెన్స్, ప్లస్ మళ్ళీ మాస్క్ ఇవన్నీ యూజ్ చేయడంతో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం కూడా ఒక మంచి పద్ధతి కాబట్టి అది తీసుకొని అందరూ రక్షణగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే తొందరగా వచ్చి తీసుకోవాలి. ఈ సెకండ్ డోస్ కూడా ఇస్తున్నాం. 84 రోజులు నిండిన వారికి సెకండ్ డోస్ కూడా ఇస్తున్నాం మన సెంటర్లో. ప్రస్తుతం మనకి ఈ వర్షాకాలం వల్ల ఎక్కువ నీరు నిల్వ ఉండడం వల్ల వచ్చే వ్యాధులు మెయిన్గా డెంగ్యూ జ్వరాలు. ఇవి ఎందువల్ల వస్తుంది అంటే దోమకాటు వల్ల వస్తుంది. కాబట్టి మనకి దోమలు ఎక్కువ ఇంటి చుట్టుపక్కల కానీ ఇంట్లో కానీ దోమలు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. నిల్వ ఉంచే నీరుని మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అవసరమైతే దోమతెరలు కానీ దోమకు కుట్టకుండా ఒడోమస్ కానీ అలా రాసుకోవడం కానీ వాడుతూ ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా జాగ్రత్త ఉంచుకోవాలి. ఇవన్నీ విష జ్వరాలు వచ్చే టైం వర్షాకాలంలో. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ విష జ్వరాల నుంచి అంత దూరంగా ఉండొచ్చు. దానికి తగిన జాగ్రత్తలు ఏంటంటే చెప్పాను కదా, నిల్వ ఉండకుండా, వాటర్ నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడము, దోమలు లేకుండా ఉంచుకోవడము, పరిసరాలు మంచిగా పరిశుభ్రంగా ఉంచుకోవడం చూసుకోవాలి. ఇంకోటి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన హాస్పిటల్లో టీహెబ్ ద్వారా అన్ని రకాల రక్త పరీక్షలు జరుగుతున్నాయి. ఇది విష జ్వరాలు వచ్చే కాలం కాబట్టి దానికి తగ్గట్టు ప్లేట్లెట్లు, అది మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్, డెంగ్యూ, రకరకాల టెస్టులు మన దగ్గర అవుతున్నాయి. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే, జ్వరం వస్తే ఇక్కడికి వస్తే మనకు ట్రీట్మెంట్తో పాటు రక్త పరీక్షలు, దానికి తగిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. కాబట్టి అందరూ ప్రజలు జాగ్రత్తగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి ఉండగలరు. వ్యాక్సిన్ తీసుకోవడం సరైన ఉత్తమమైన మార్గం. ఒకవేళ థర్డ్ వేవ్లో మనకి ఎఫెక్ట్ అయినా కూడా, ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా ఎఫెక్ట్ అయినా కూడా, మన కమ్యూనిటీ సెంటర్లో ట్రీట్మెంట్తో పాటు ఆక్సిజన్ ఫెసిలిటీస్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడానికి అవకాశం ఉంది. బాల్కొండ కమ్యూనిటీ సెంటర్లో గౌరవనీయులైన మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి చొరవతోటి మనకు ఆక్సిజన్ ప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కరోనా ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడే తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు సెకండ్ వేవ్ వల్ల వచ్చిన వారిలో, కరోనా వచ్చిన వాళ్ళు దీర్ఘకాలిక లక్షణాలు ఏముంటాయంటే వీక్నెస్ ఉండడము, అప్పుడప్పుడు దమ్ము అనిపించడము, కాళ్ళెత్తులు లాగడము, ఇవన్నీ ఉంటాయి. కొద్దరికి ఆకలి మందగించడము, దురద రావడము, షుగర్ ఎఫెక్ట్ కావడం, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి లక్షణాలు ఏమైనా అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కానీ డాక్టర్ని కానీ సంప్రదించాలని కోరుతున్నాము. బాల్కొండ మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం గర్భిణీ మహిళలకు అమ్మఒడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని వైద్యాధికారి ప్రణవ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అమ్మఒడి గురించి చెప్పాలంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బాల్కొండలో ఎవ్రీ ట్యూస్డే జరుగుతుందండి. సో ఎవ్రీ ట్యూస్డే దగ్గర ఉన్న పిహెచ్ఎస్ లైక్ కిసానగర్ కానీ, పోచంపాడు కానీ, మెండోరా నుంచి కానీ ఎవ్రీ 8th-9th వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి టెస్ట్లకు వస్తారు. అండ్ ద సేమ్ టైం ఇక్కడ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే ప్రీవియస్ ఎల్ఎస్సీఎస్ కానీ, లేదంటే బీపీ తక్కువ ఉన్నవాళ్ళు, హెచ్బీ తక్కువ ఉన్నవాళ్ళు, అట్లాంటి ఎవరన్నా ఉంటే గైనకాలజిస్ట్ మేడం కూడా ఇక్కడ చూస్తారు. వాళ్ళకి స్పెషల్గా ఇక్కడ మేడం కూడా చూడడం జరుగుతుంది. అండ్ ఈ మధ్య టీ హబ్ ఒకటి స్టార్ట్ అయింది. వాళ్ళకు బ్లడ్ టెస్ట్ ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ నుంచి బ్లడ్ శాంపిల్ తీసి నిజామాబాద్కి పంపించి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ అన్నీ వాళ్ళ ఫోన్ నెంబర్స్కి రిపోర్ట్స్ రావడం కానీ అన్నీ కూడా ఉండేది. జనరలీ ఇక్కడ టీ హబ్ గర్భిణీలకు అందరికీ బ్లడ్ టెస్టులు చేస్తామండి. ఎవరెవరికి అవసరం ఉంటుందో అందరికీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. 1st-3 months ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత every 2 months, 3 months ఒకసారి బ్లడ్ టెస్ట్ అనేది అవసరం. అండ్ మెయిన్ మనము ఎక్కువ మానిటరింగ్ చేసుకునేది బ్లడ్ పర్సంటేజ్ ఎంత కావాలి అనేది కంపల్సరీ మానిటర్ చేసుకుంటూ ఉంటాము.
హెచ్బి టెస్ట్ అనేది ఎప్పుడు ఇక్కడ ఎక్కడైనా జరుగుతుంది, బయటకైనా లేదంటే టీ హబ్ నుంచి నిజామాబాద్కి అయినా పంపిస్తామన్నమాట. అండ్ జాగ్రత్తలు, ఫుడ్ అంటే కంపల్సరీ ఐరన్ ట్యాబ్లెట్స్ ఫస్ట్ 3 మంత్స్ తీసుకోవాలి. అండ్ ఈ మధ్య వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే జనరలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే బిఫోరే 3 మంత్స్ నుంచి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేది కంపల్సరీ వాడాల్సి వస్తుంది అందరూ. ప్లస్ దాంతోపాటు ఫస్ట్ 3 మంత్స్ కూడా కంపల్సరీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ప్లస్ పాలు, ఆకుకూరలు, గుడ్డు అవన్నీ బాగా తీసుకోవాలి. జనరలీ బరువు లేకపోవడం కానీ అవన్నీ జనరలీ అందరికీ వాళ్ళకి తగ్గట్టుగా సలహాలు సూచనలు వాళ్ళకి అడిగిన దాని ప్రకారము గర్భిణులకు ఇవ్వడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగా బాలకొండ మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దాని మీద వారు ఎంతో స్పష్టతగా మాట్లాడినటువంటి బండి సంజయ్, వారి మీద ఈ యొక్క మైనంపల్లి హనుమంతరావు ఒక ఎమ్మెల్యేనే విజ్ఞత లేకుండా ఒక ఎంపీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి సంజయ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాను. మీరు వెను వెంటనే ఆ యొక్క అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి, బండి సంజయ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎక్కడికక్కడ ఎక్కడ ఏ ఎక్కడ దొరికితే అక్కడ భూమి ఆక్యుపై చేసుకొని అన్ని రకాలుగా ఇబ్బంది చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కువ చేసుకొని ఈ అన్ని రకాలుగా ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కనుక కేసీఆర్ గారు మీరు జాగ్రత్త, భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మీ యొక్క ముఖ్యమంత్రే కాదు, మీ ముఖ్యమంత్రితో పాటు మీ ఎమ్మెల్యేలందరూ కూడా అలీబాబా 40 దొంగలు అన్నట్టు మీ అందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. కనుక మల్కజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు తీవ్ర పౌరుష జలం ఉపయోగిస్తూ పదాజలం ఉపయోగిస్తూ ఒక బీసీ నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారిపై తీవ్రమైన పదాజలం ఉపయోగిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం మైనంపల్లికే చెందింది. ఈ మైనంపల్లి ఇప్పుడే కాదు, గత 3-4 సార్లు కూడా చూసుకుంటే అమాయక ప్రజలపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బండి సంజయ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు నిరసన, మైనంపల్లి హనుమంతు తక్షణమే క్షమాపణ చెప్పాలి. బండి సంజయ్ అన్న గారికి లేకుండా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. నువ్వు ఈ ఏరియాలో కాదు, ఎక్కడ కూడా తెలంగాణ తిరిగి కూడా చేస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కానీ పార్టీ బండి పార్టీ తొక్తాం. నువ్వు క్షమాపణ చెప్పాలి ఏంటో ఇమీడియట్లీ మైనంపల్లి హనుమంతరావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జెంబి హనుమాన్ ఆలయంలో పార్థివ శివలింగాన్ని ప్రతిష్ఠించి రుద్రాభిషేకం చేసిన ఆలయ కమిటీ అధ్యక్షుడు చౌకలింగం. సోమవారం సందర్భంగా సిద్దులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తులు. ఏకకాలంలో రుణమాఫీ, ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఏమిటో సత్యాగ్రహం. హుజూరాబాద్ కు తరలి వెళ్తున్నారనే అనుమానంతో ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.